శ్రీ మాతృ నవ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బై చాస్ ఆర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీద షేర్ చేసుకుంటుంది సరస్వతి దేవి పూజా పద్ధతి అండి సరస్వతి మాతను అంటే సరస్వతి దేవిని మనం పూజించే ముందు ముఖ్యంగా ఎనిమిది మందిని ఆహ్వానించి తర్వాత సరస్వతి అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి ఈ రకంగా చేసుకోవడం వల్ల ఏంటవుతుందంటే పిల్లలు అన్నింటిలోనే ఉత్తీర్ణతలు అవుతారు సో అన్నింటిలోనే విజయం అనేది కలుగుతుంది వాళ్ళకి అన్నింటిలో మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి సో ఈ రకంగా ఎక్కడైనా బాసరాల్లో కానీ ఎక్కడ సరస్వతి అమ్మవారి ఆలయం ఉన్నా కూడా మనం ఏ రకంగా పూజ చేసినా కూడా చేయించుకున్నా కూడా పంతులు గారు అనేవారు ఈ రకంగా ఆహ్వానించి తర్వాత సరస్వతి అమ్మవారు అనేది పూజ అనేది చేస్తారు ఆ రకంగా అక్షరాభ్యాసం చేస్తారు విద్య పూజ అనేది ఈ రకంగా చేస్తారు సో నేను అదే రకంగా మీకు చెప్తున్నానండి సో ఈ వసంత పంచమి రోజు మనం ఏ రకంగా పూజ చేసుకోవాలి పిల్లల చేత మనం చేయించాలి సో ఇది మొత్తం అంత క్లియర్ కట్గా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు అందరూ వినండి ఎక్కడే వీడియోని స్కిప్ చేయొద్దు ప్లీజ్ ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా ఇంపార్టెంట్ విషయం అనేది నేను చెప్తున్నాను నేను నేను ఇప్పుడు చెప్పేది ఇప్పుడుకి వచ్చి ఎవరు చెప్పు కానీ నేను మా అబ్బాయితో చేయించడం వల్ల నాకు కూడా ఈ విషయం తెలిసింది సో నేను ఈ ఈసారి కూడా వసంత పంచమి ఈ రకంగా చేసుకుందాము అని చెప్పి నేను అనుకుంటున్నాను సో అదే రకంగా మీకు నేను ఈ వీడియోల మీద షేర్ చేసుకుంటున్నాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ముఖ్యంగా ఈ సరస్వతి అమ్మవారి పూజకి మనం కావాల్సిన సామాన్ అనేవి మీకు చెప్తానండి ముందుగా నేను ఏంటి అంటే సరస్వతి అమ్మవారి యొక్క చిత్రపటం అనేది కావాలి మీ దగ్గర విగ్రహం ఉన్నా కూడా విగ్రహం కూడా ఉంచుకుంటే చాలా మంచిది అదే రకంగా తమలపాకులు కూడా కావాలి ఒక పాతిక కానీ ఇరవై కానీ తమలపాకులు అనేవి పక్కన పెట్టుకోండి పల్లెనేవి అనేవి కూడా అరటి పల్లె అనేది పక్కన పెట్టుకోండి సో అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు అనేవి మూడు రకాలుగా చేయడం ప్రయత్నించండి మూడు చేయడానికి ఒకవేళ శక్తి లేదు అంటే కనీసం ఒకటైన చేయండి ఏంటి అంటే ఒకటి రవ్వలాడు ఒకటి దద్దోజనం ఒకటి పాలతో చేసిన పరమాన్నం అది కూడా తెలుపు పరమానం అండి అంటే పంచదాత మనం చేయాలి రవ్వలాడు కూడా తెలుపుగానే ఉంటుంది దద్దోజనం కూడా పెరుగుతో మనం తయారు చేస్తాం అంటే తెలుపుగా ఉన్న అమ్మవారికి చాలా ఇష్టం అమ్మవారికి అశ్వత్రం చేయడానికి నూట ముప్పై గాని నూట యాభై కానీ పువ్వులు అనేవి ఉంచుకోండి అదేవిధ ఎందుకు నూట ముప్పై నూట యాభై అన్నాను అంటే అధంగ పూజ కూడా మనం చేస్తామండి అంగానంగానికి దానికన్నా దానికన్నా ముందు ఇంకొక మనం పూజ కూడా చేస్తాము సో వీటన్నిటికీ మనకు తెలుపు పుష్పాలు అనేవి ఉపయోగిస్తే అమ్మవారికి చాలా ఇష్టం అదేవిధంగా పీట మీద పరవడానికి కూడా తెలుపు వస్త్రం అనేది కావాలి తెలుపు పువ్వులు అమ్మవారి చిత్రపటానికి అలంకరించడానికి కూడా తెలుపు పువ్వులు తెలుపు పువ్వుల మాల కూడా వేసుకుంటే కూడా చాలా మంచిది పసుపు కూడా ఎక్కువగా కావాలండి కుంకుమ గంధం అక్షతలు అక్షతలు కూడా తెలుపు అక్షతలు అనేవి మనం ఉపయోగించుకోవాలి చిన్నపిల్లలు అనుకోండి అంటే ఇంకా అక్షరాభ్యాసం అవ్వాలనుకుంటున్నారనుకోండి అలాంటి వాళ్ళకి అక్షరాభ్యాసం అయిపోయాక కూడా వాళ్ళు మీరు పూజ అనుకుంటే ఐదు స్లేట్స్ ఐదు స్లేట్ పెన్సిల్స్ ఇంకా వాళ్ళకి ఏమైనా చాక్లెట్స్ ఎక్కువగా చాక్లెట్స్ ఇవ్వడం ప్రిఫర్ చేయండి ఎందుకంటే చిన్నపిల్లలు బాగా చాక్లెట్స్ అనేవి ఇష్టపడతారు అంటే వాళ్ళకి ఇష్టపరంగా మనం వెళ్ళాలి ఆ వాళ్ళకి అయ్యో హెల్త్ ఇష్యూస్ గట్టానుకండి సో నిజమే మనం అనుకునేది కరెక్టే కానీ బట్ వాళ్ళు బాగా ఆనందించేది ఎక్కడ అంటే మనం చాక్లెట్ ఇస్తే వాళ్ళు బాగా సంతోషపడతారు తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఇష్టం అండి తినిపించాలి తినిపించకూడదు అనేది సో మీరు ఇవ్వడం వరకు చాక్లెట్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి సో అదేవిధంగా ఒక వాళ్ళు పెద్దవాళ్ళు అనుకోండి పెద్ద ఎవరైనా చేసుకోవచ్చు పెద్ద పిల్లలు ఎవరైనా సో వాళ్ళు ఏంటంటే ఒక బుక్ ఒక పెన్ను అవి ఒక ఐదు కానీ తొమ్మిది కానీ స్లేట్స్ కూడా ఐదు కానీ తొమ్మిది కానీ తొమ్మిది నోట్ బుక్స్ అండి కొత్తవి వైట్గా ఉన్నవి సో రూళ్ళు చెక్ రూల్స్ గట్టవద్దు వైట్ బుక్స్ ఇవ్వండి ఒక పెన్ అనేది పెట్టండి సో ఇక్కడ ఏ సబ్జెక్ట్స్ రిలేటెడ్ మొత్తం మీ చదువుకుంటున్న వాళ్ళు కాబట్టి సో మీ యొక్క బుక్స్ మీ యొక్క పెన్ను ఇంకా చాలా మంది చెక్ బుక్స్ కానీ పాస్పోర్ట్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇంకా వాళ్ళు చేసే బుక్స్ ఉంటాయి కదండి అంటే ఇప్పుడు బిజినెస్ మ్యాన్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు ఫైల్స్ మెయింటైన్ చేస్తారు సో అలాంటివన్నిటికీ కూడా ఈ రోజు మన సరస్వతి అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలి మాఘమాసంలో వచ్చే పంచం ఈ రోజు చాలా ఎక్కువ ఎక్కువండి వసంత పంచమి ఈ రోజు చాలా మంది అక్షరాభ్యాసాలు కూడా చాలా మంది చేస్తారు మనం చేసే పుష్పం పుష్పం కూడా తెలుపు పుష్పం కాబట్టి ఇందులో చాలా రకాలు ఉంటాయండి అండి ఉంటుంది అదే విధంగా ఉంటాయి అదే విధంగా నందివర్ధనాలు ఉంటాయి తెలుపు మందారం ఉంటుంది ఇంకా మన అనేవి పువ్వులు ఉపయోగించుకొని తెలుపు పువ్వులు ఉపయోగించుకొని అమ్మవారికి పూజ అనేది చేసుకుంటాం ఇక్కడ దీపారాధనకి కూడా మనం తెలుపు కుందులు అంటే ఎక్కువగా సిల్వర్ ఉపయోగించడం ప్రయత్నించండి సిల్వర్ లేని పక్షుల్లో పిండి ప్రమిదులు తయారు చేయండి ఈ కానీ ఈ పిండి ప్రమిదుల్లో మట్టుగా బెల్లం అనేది వేయకూడదండి పంచదార వేసి నెయ్యి వేసి మనం పిండి అనేది తెలుపు పాలు అంటే పాలుతో మనం వేసుకొని కలుపుకోవాలి తర్వాత పెట్టే దీపారాధన కూడా నెయ్యితో మాత్రమే దీపారాధన చేయాలండి ఇప్పుడు పిల్లలకి వేసే బట్టలు ఆ రోజు కంపల్సరిగా పిల్లలందరికీ తలస్నానం కూడా చేయించాలి చేయించి వాళ్ళకి తెలుపు బట్టలు వేసి పూజలో కూర్చోపెట్టాలి పూజ అంతా కూడా పిల్లల చదివి చేయించడం ప్రయత్నించండి పెద్దవాళ్ళైతే చేసేస్తారు చిన్నపిల్లలు అయితే మట్టుగా మనం అంటే ఒకవేళ మీరు వైఫ్ ఒకవాళ్ళు పూజ చేస్తే హస్బెండ్ అనేది పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పూజ చేయించడం ప్రయత్నించండి ఆ రెండో అంటే అంటే చిన్నపిల్లలతో చేయించడం కాబట్టి మనం చదువుకుంటే చేయడం అనేది సో ఎవరినైనా పిల్లలు ఒళ్ళో కూర్చోబెట్టుకొని పూజ చేయించడానికి ప్రయత్నించండి పెద్దవాళ్ళను మనం ఏది చెప్పినా కూడా మనం చెప్తూ ఉంటే వాళ్ళు చేసేస్తూ ఉంటారు సో అందుకు వాళ్ళు మనం చేపిస్తాం కాబట్టి వాళ్ళకి కూడా మనం మంచిగా తెలుపు బట్టలు వేసి కూర్చోబెట్టండి సో వాళ్ళకి బొట్టు కూడా ఎలా పెడతారు అంటే సో ఆడపిల్లలు మామూలుగా స్టిక్కర్ గట్టే పెట్టేసుకుంటారు సో అదే విధంగా స్టిక్కర్ పెట్టుకున్నా కూడా సో వాళ్ళు స్టిక్కర్ పెట్టుకునే కింద కానీ పైన కానీ పైన నుదురు ఉంటుంది కదండి సో నుదురు మీద ఫోర్ హెడ్ మీద సో మగపిల్లలకి ఆడపిల్లలకి ఇద్దరికి కూడా గంధంతో కొంచెం పెద్దదిగా పెట్టి కొంచెం పెద్దదే పెట్టి దాని మధ్యలోనే వచ్చేటట్టుగా మనం పెట్టుకోవాలి అంటే గంధం అనేది బాగా హైలైట్ అనేది అయ్యి సో నేను ఇక్కడ మీకు ఆల్రెడీ నేను పూజలను చూపిస్తానండి విన నా దగ్గర ఉన్న చిత్రపటం పెట్టి చిత్రపటానికి నేను గంధం పెట్టి మధ్యలో కుంకుమ వచ్చేటట్టుగా పెట్టుకున్నాను ఈ రకంగా వాళ్ళకి బొట్టి పెట్టి పూజలో మనం కూర్చోబెట్టాలి సో మనం ఆ వసంత పంజంలో ఎలాగ మనం ఉదయాన్నే లెగిసిపోతాము కాలకృత్యాలు చేసుకుంటాము ఇల్లు శుభ్రం చేసుకుంటాము ముగ్గులు వేసుకుంటాము ఇంట్లో దీపారాధన చేసుకుంటాము నైవేద్యాలు ఉంటాము అలాగే నిత్య దీపారాధన దగ్గర కూడా మనం కూడా సరస్వామి వారికి అష్టోత్తరం అనేది చేసుకోవాలి మీ దగ్గర ఒకవేళ మీరు తెలుపు పువ్వులు ఆల్రెడీ అన్ని రెడీ చేసుకుంటారు కాబట్టి సరస్వతి అమ్మవారి దగ్గర పూజ దగ్గర మనం తెలుపు పూలని ఉపయోగించుకుంటాం మీ దగ్గర ఇంకా వెండి పూలు ఉన్నాయనుకోండి లేదంటే ఇంకా తెలుపు పూలు ఎక్కువగా ఉంటామట్టుగా మనం నిత్యం చేసే పూజా మందిరంలో కూడా సరస్వతి అమ్మవారు ఉంటే కూడా లేదంటే అమ్మవారి దగ్గర ఎక్కడైనా మనం ఆ స్వరూపంగా భావించుకొని నిత్య పూజ దగ్గర కూడా ఒకసారి అమ్మవారు మనం పూజను చేసుకుంటే చాలా మంచిది తర్వాత అక్కడ అయిపోయాక నైవేద్యాలు వండుకుంటారు ఇక్కడ అంతా మొత్తం సరస్వతి అమ్మవారి దగ్గర మొత్తం అని సర్ది పెట్టుకుని పిల్లల్ని రెడీ చేస్తారు సో ఈ రకంగా మనమంతా ఆరోజు చేసుకోవాలి మీరు అష్టోత్తరం చేసేటప్పుడు మటుగా ఇంకా మీ దగ్గర ఏమైనా తెలుపు సంబంధించిన ఏమైనా ఐటమ్స్ ఉంటే అంటే ఇప్పుడు తెలుపు ముత్యాలు ఉంటాయి కదండి అసలు ముత్యాలతో కూడా అమ్మవారికి అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిది మనం తెలుపు ముత్యాలతో అమ్మవారికి అలంకరించిన కూడా చాలా మంచిది ఇక్కడ పెట్టే దీపారాధన కూడా మనం ఏదైనా హంస దీపాలు ఉంటే కూడా ఇంకా పెట్టుకుంటే సో వెండిలో అప్పుడు మీకు వచ్చి చూపించాను నేను సో మీ దగ్గర కూడా ఉంటే హంస దీపాలు పెట్టుకునే పెట్టుకోవచ్చు లేదు అంటే ఆప్షన్ చెప్పాను కదండి పిండి ప్రమిదులు సో పిండి ప్రమిదలతో కూడా దీపారాధన చేయొచ్చు హంస దీపాలు ఉంటాయి హంస దీపాలు నెమల దీపాలు ఉంటాయి నెమల దీపాలు మీరు అక్కడ కూడా అమ్మవారి పూజ చేసే దగ్గర నెమలు ఏవైనా బొమ్మలు ఉంటే నెమలతో అలంకరించుకోవచ్చు లేదంటే హంసలు ఉంటే హంసలతో కూడా అక్కడ అలంకరించుకోవచ్చు అంటే అమ్మవారికి అన్ని ఇష్టపరంగానే వెళ్ళాలి ఈ రకంగా సామాను ఏర్పాట్లు నైవేద్యాలు అన్ని చెప్పేసాను ఇప్పుడు మనం పూజ ఏ రకంగా చేసుకోవాలో కూడా మీకు చెప్తున్నాను నేను ఇప్పుడు మీకు పూజ వీడియోలో చూపిస్తున్నానండి నా దగ్గర సరస్వతి అమ్మవారి ఫోటో లేదు సో అందుకని చెప్పి వినాయకుడి ఫోటో అనేది పెట్టుకున్నాను కానీ ఆ రోజు కల్లా సరస్వతి అమ్మవారి ఫోటో సంపాదించడం ప్రయత్నించండి ఎప్పటికైనా మన పిల్లలు ఉంటారు ఎవరైనా ఉంటారో పూజకి అనేది యూజ్ అవుతుంది కాబట్టి చిత్రపటాన్ని చిత్రపటం కంపల్సరీగా కొనుక్కోవడానికి ప్రయత్నించండి సో చిత్రపటం పెట్టుకుంటాం సో చిత్రపటం పెట్టాక ఇప్పుడు ముందుగా నేను మీకు వీడియోలో చూపించినట్టుగా వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుందండి సో అందుకని టూ పార్ట్స్ చేశాను సో ఇప్పటి వరకు మీకు ఈ వీడియోలోని అమ్మవారికి ఇష్టమైనట్టుగా చేసే పూజా పద్ధతి ప్రకారంగా ఎలా ఉండాలి పిల్లల్ని ఎలా రెడీ చేయాలి మనం అక్కడ ఏంటీ ఉపయోగించాలి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈరోజు చెప్పాను సో ఈ వీడియోలో చెప్పను సో నెక్స్ట్ వీడియోలో మొత్తంగా మొత్తం పూజ అంతా ఎలా చేయాలి మెయిన్ చదవాల్సిన మంత్రాలు ఏంటి సో అమ్మవారు ఏ రకంగా మన మన పిల్లలకి అనుగ్రహం కలగాలి అని మొత్తం అంతా ఇంకొక వీడియోలో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో కంటే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని వాచ్ చేయండి వీడియో కూడా వాచ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజన్ అసుకున భవంతు